చీ, నిజంగా షర్మిల గారి మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్ చూస్తుంటే సభ్య సమాజంలో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. వైఎస్ఆర్కి సంబంధించి పక్కన తీసేద్దాం, వైఎస్ కుటుంబానికి సంబంధించి పక్కన తీసేద్దాం. ఒక మహిళ, ఆ మహిళకి సంబంధించి చాలా నీచంగా రంకుతనాలు అంటగడుతూ నిజంగా మాట్లాడితే ఎంత తప్పు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరో చేసుకోబోయింది, దాన్ని నువ్వు తీసుకొచ్చుకున్నావని అనిల్ గారిని ఎంతో అసహ్యంగా నీచంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అది సాధారణ మహిళ అనుకున్నాం, ఎంత తప్పు. అలాంటిది సొంత చెల్లెలయ్యండి, వైఎస్ రాజశేఖరరెడ్డి గారి కూతురయ్యండి, అది వైఎస్ఆర్ అభిమానులు. అసలు నిజంగా అలా చేసేటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ మీద నిజమైనటువంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు షర్మిల గారిని ఎవరు కూడా బుద్ధిపెట్టరు, అంత అసహ్యంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయరు. అలా మాట్లాడుతున్నారంటే అది ఖచ్చితంగా వైసీపీ పార్టీ తరఫు నుంచి మాట్లాడతారు, కాబట్టి వైసీపీ పార్టీకి అంటగట్టలేక ఒక రకంగా మాట్లాడితే. కాబట్టి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెను, అంటే ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేసినటువంటి, పేదల గుండెలో నిలిచిపోయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని రంకంటగొడుతూ చాలా భయంకరంగా, చాలా ఒక రకం చెప్పాలంటే భరించలేని మాటలు, ఇంకా నేను చెప్పలేకపోతున్నాను కానీ చాలా అంటే చాలా అసహ్యకరమైన భయంకరమైన మాటలు మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అయితే ఈ పని చేస్తారా? ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం కదా, అంటే ఇంకా ఆయన తిట్టినట్టే కదా, ఆయన అవమానించినట్టే కదా వాస్తవంగా మాట్లాడితే. మరి ఈ విషయాన్ని సోషల్ మీడియా ఇంత ఘోరంగా ప్రచారం చేస్తుంటే సొంత చెల్లెళ్ళు అయ్యింది, సొంత చెల్లెల్ని కూడా ఈ విధంగా తిరుతున్నా కూడా మరి ఖండించడం ప్రయత్నం వైఎస్ఆర్సీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా చెప్పలేదు, మా మాట్లాడలేదు. మామూలు కాంగ్రెస్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఏం పనిచేయట్లేదు, సోషల్ మీడియాలో విపరీతంగా మాట్లాడతారు. ఇవన్నీ ఎందుకు? ఆమె కాంగ్రెస్లో చేరుతున్నారు అనేటువంటి విధంగా వార్త వచ్చినటువంటి వెంటనే ఆ విదేశాల్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి వీడియో చాలా పచ్చి పచ్చిగా మాట్లాడాడు. అతను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి చాలా ఫేవర్గా మాట్లాడతాడు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇచ్చినటువంటి తీర్పులో జడ్జెస్ని ప్రయత్నంగా తిట్టుందో అతను కేసు పడింది, కేసు ఉన్నాయి అతని మీద. అతను కూడా ఇప్పుడు వైఎస్ శర్మిల గారి గురించి విపరీతంగా నీచంగా మాట్లాడినటువంటి పరిస్థితి నిన్నటించి బండా బూతులు తిరుగుతున్నారు. మరి ఇది అంటే ఇది ఏ విధంగా తీసుకోవాలి? ఒక సాధారణ మహిళను మాట్లాడితేనే పచ్చి తప్పు అయితే చివరికి రాజకీయాల కోసం వైఎస్ఆర్ గారి కూతుర్నే ఈ విధంగా పచ్చి పచ్చిగా అసలు ఇది రంకంటగడుతూ అప్పుడు నీచంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఇది కరెక్టేనా? ఇది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా ఉన్నాయి. లేకపోతే ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయనేటువంటి భావన ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తారు చాలా ఆవేదనతో. మరేమైతే చూడాలి.